Hi friends, welcome back to our channel. ఈ వీడియోలో మనం తెలంగాణలోని ప్రప్రథమంగా నిర్మించబడిన శ్రీ ధన్వంతరి ఆలయం ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం జగిత్యాలలోని చింతకుంట చెరువు మినీ ట్యాంక్ బండ్కి సమీపాన గల ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతిష్ఠించబడింది. ఈ ఆలయంలో ధన్వంతరి స్వామితో పాటు సూర్యభగవానుడు మరియు ధనలక్ష్మి అమ్మవారు కూడా కొలువై ఉండడంతో ఈ ఆలయానికి శ్రీ ధన్వంతరి సూర్యనారాయణ సహిత ధనలక్ష్మి ఆలయంగా ప్రసిద్ధి పొందింది. భాగవతంలో క్షీరసాగర మదనం సమయంలో అమృత కలశాన్ని చేతబట్టుకొని అవతరించిన శ్రీ మహావిష్ణువు అవతారమే ఈ ధన్వంతరి స్వామి. బ్రహ్మవైవర్త్య పురాణం ప్రకారం భాస్కరుడు అనగా సూర్యభగవానుని వద్ద ఆయుర్వేదం నేర్చుకున్న 16 మంది శిష్యులలో ఒకరే ఈ ధన్వంతరి స్వామి. ధన్వంతరి స్వామిని మనం మనసారా ప్రార్థిస్తే సకల కోరికలు తీర్చడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. మరి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతినిత్యం ఈ ధన్వంతరి మంత్రాన్ని జపించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చును.